టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా ఎదిగిన మహేష్ బాబుకు పాన్ ఇండియా మార్కెట్ ఉందంటే సందేహపడనవసరం లేదు. కమర్షియల్ యాడ్స్ పరంగా సినిమా పరంగా భారీ రేంజ్లో సంపాదించే హీరోలలో ముందుంటాడు మహేష్ బాబు. బాలీవుడ్ హీరోలతో కలిసి యాడ్స్ చేయడం మహేష్ ప్రత్యేకత. పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టే మహేష్కు బాలీవుడ్లో సైతం ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. బాలీవుడ్లో ఒక్క సినిమా చేయకున్నా, పాన్ ఇండియా సినిమా ఒక్కటి కూడా విడుదల కాకున్నా ఆయనకు అంతకు ముందు నుంచే దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఇండస్ట్రీలో బాలనటుడిగా పాపులర్ అయ్యి తండ్రి హీరోగా నటించిన సినిమాలలో నటించి నటుడిగా స్థిరపడ్డాడు. ఇప్పుడు హీరోగా గొప్ప స్థాయికి ఎదిగాడు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ వారందరి దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన నటించిన సినిమాల రికార్డులు ఇప్పటి వరకు ఏ హీరో కూడా తుడిచిపెట్టకపోవడం విశేషం. ఎంత క్రేజ్ ఉన్నా సింపుల్గా కనిపించడం మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాదు, అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. మహేష్ బాబు షూటింగ్ తర్వాత తిన్నగా ఇంటికి తప్ప వేరే చోటికి వెళ్ళడు. అంతటి క్రమశిక్షణతో మెలుగుతాడు. ఇక మహేష్ హీరోయిన్ నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రిన్స్గా మహేష్ బాబు సినిమా పరిశ్రమను ఏలుతున్న టైంలో ఆయన పెళ్లి ఎంతో వైభవంగా జరుగుతుందని, ఇండస్ట్రీ పెద్దల మధ్య జరుగుతుందని అభిమానులు అందరూ ఆతృతగా ఎదురుచూశారు. అంతేకాదు మహేష్ బాబు లాంటి అందగాడిని పెళ్లి చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలు అని అనుకున్నారు. అయితే తన సహనటి అయిన నమ్రతను పెళ్లి చేసుకుంటాడని ఊహించలేదు. 2000 సంవత్సరంలో వీరు కలిసి వంశీ సినిమా చేయగా ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2005లో చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్గా ఈ పెళ్లి జరిగిందట. అప్పట్లో వీరి పెళ్లి కృష్ణకి ఇష్టం లేదని, అందుకే హడావుడి లేకుండా కొడుకు కోసం మనసు చంపుకొని చేసినట్లు సినీ వర్గాల సమాచారం.